సో వెల్కమ్ టు ఇందారం శ్రీనివాసరావు ఛానల్. ఈరోజు మనము ఇక్కడ దేవేందర్ అనే ఫార్మర్ ఉన్నారు. దేవేందర్ ఫార్మర్ దగ్గరికి వచ్చినాం మనము. ఇక్కడ ఈ ఫార్మరు వరి వేసిండు, తర్వాత ఇంకా వేరే క్రాప్స్ కూడా వేసిండు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలో వరి పండిస్తున్నాడు. దాదాపు 3 ఇయర్స్ నుండి పండించడం జరుగుతుంది. సో ఈ ఫార్మర్ని అడిగి ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా చేస్తున్నాడు, ఎన్ని రోజుల నుండి చేస్తున్నాడు అని ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. మీరు కూడా ఇవి చూసి మీరు కూడా మీ ఫీల్డ్లో ఇదే విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తారని నేను భావిస్తున్నా. సో దీనిలో అన్ని డీటెయిల్స్ చెప్తా, మీరు చూసి వీడియోని మాత్రం కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. మనకి ఎటువంటి ఉన్నా ఫార్మర్ని అడుగుదాము, ఆయన జెన్యున్గా చెప్తాడు కంప్లీట్. ఇక్కడ ఇదంతా నేను తిరిగి చూడడం జరిగింది నిజంగా లేదా, బయట నేను విలేజ్లో కూడా అడగడం జరిగింది ఇదంతా చేసేది మరి వాస్తవమా లేదా ఏంది అనేది. ఎందుకంటే ఈ మధ్యలో కొందరు మోసం కూడా చేస్తున్నారు, ఆర్గానిక్ రైస్ అని ఆర్గానిక్ అని, ఆ విధంగా కాకుండా జెన్యున్గా ఉంది. సో ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతా, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్తా. సో ఓకే, మీ పేరు దేవేందర్? చౌదరి దేవేందర్ సార్. చౌదరి చౌదరి. మీరు అంటే ఈ ఫస్ట్, జనరల్గా అందరు కెమికల్ వ్యవసాయం చేస్తారు, సాధ్యమైనంత వరకు ఎక్కడ చూసినా ఏ విలేజ్ చూసినా కెమికల్ వ్యవసాయం మొత్తం. అవును. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే మనం చెప్పినా ఫార్మర్స్ అర్థం చేసుకోరు, అంటే చేయడానికి ముందుకు రారు. అయితే మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఫస్ట్ ఐడియా ఎట్లా వచ్చింది మీకు? ఫస్ట్ ఎవరైనా చెప్పిండ్రా, లేకుంటే వీడియోలు చూసిండ్రా, పేపరా, ఫస్ట్ మీకు ఐడియా ఎట్లా వచ్చింది? ఫస్ట్ మొట్టమొదటిసారిగా మేము రసాయన వ్యవసాయం చేస్తుండే, అప్పుడు ఏంటంటే వ్యవసాయం చేసి నాకే హెల్త్ ప్రాబ్లం అవుతుంది మెయిన్గా. మీకే? నాకే. అయితే అట్లనే యూట్యూబ్లో చూసేటప్పుడు సుభాష్ పాలేకర్ గారి పద్ధతి చూడడం జరిగింది. సుభాష్ పాలేకర్ గారి పద్ధతులు నిజమా అని ఫస్ట్ ఆవు మూత్రంతో కొద్దిగా అరకెంతో స్టార్ట్ చేసినామండి. స్టార్ట్ చేసిన తర్వాత మెల్లిగా ఫస్ట్ అరెకరంతో స్టార్ట్ చేసిన తర్వాత అవి మేము మా మాటకే తినేటందుకు ఉంచుకుంటుండే. తర్వాత ఎకరం చేసినాం, తర్వాత 2 ఎకరాల వరకు ఇంప్రూవ్మెంట్ చేసినాం. ఇంప్రూవ్మెంట్ చేసిన తర్వాత ఏంటంటే మనకు తెలిసింది ఏంటంటే రసాయన వ్యవసాయం కంటే ఈ వ్యవసాయమే బెస్ట్ అని అప్పుడు అర్థమైపోయింది. నమ్మకం ఏర్పడింది. అవును. అయితే ఇది ఎన్ని సంవత్సరాలు అయింది చేపట్టి? 3 సంవత్సరాలు అవుతుందండి. 3 ఇయర్స్ అయింది. అవును. అంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లి మాకు 4 ఆవులు ఉన్నాయి. 4 ఆవులు. అవును. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయానికి కంపల్సరీ ఆవు అవసరం, ఆవు ఉంటేనే మనకు పంట అనేది వస్తుంది. సో 3 ఇయర్స్ నుండి మీరు ఇప్పుడు చేస్తున్నారు కంటిన్యూగా. ఎంత మొత్తం, 2 ఎకరాలు? 2 ఎకరాలు అండి. ఇప్పుడు 2 ఎకరాలు కంటిన్యూ నడుస్తున్నాయి. ఫస్ట్ మీరు అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు ఫస్ట్ నేలను ఏ విధంగా తయారు చేస్తారు, ఏమేమి వేస్తారు ఇందులో అది చెప్తారు? ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏంటంటే మేము మొట్టమొదటిసారిగా వేసినప్పుడు మన ఘనజీవామృతం తయారు చేసినాము, ఆవు పేడతో ఆవు మూత్రంతో తయారు చేసినాము. ఫస్ట్ సంవత్సరం వేసినాము. తర్వాత ఏంటంటే మెయిన్గా పచ్చి రొట్టె ఎరువులైన జీలుగు మన సొసైటీలో దొరికినవి జీలుగు విత్తనాలు తీసుకొచ్చి చల్లినాం. దాంతో మెయిన్గా గ్రోతింగ్ వచ్చింది. తర్వాత మెల్లిగా ఆవు మూత్రము పేడ అవి జీవామృతం తయారు చేసుకుంటూ అది తర్వాత దీన్ని కలిపేసి ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? మినిమం 40 డేస్ అండి. ఫ్లవరింగ్ స్టేజ్, ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇందులో కలిపేయాలి మనకు సేంద్రియ ఎరువుగా మనకు పనిచేస్తుంది. తర్వాత అది ఏంటంటే నాటిన తర్వాత హ్యాచ్టీస్ గా జీవామృతం వారానికి ఒకసారి స్ప్రే చేసుకుంటా ఉన్నాం. వారానికి ఎంత ఇస్తారు? వారానికి మినిమం ఒక 200 లీటర్స్ డబ్బా. 200 లీటర్ డబ్బా వారానికి ఒకసారి, అంటే మొత్తం 2 ఎకర్స్ కా? లేదు, 1 ఎకర్ 200. 1 ఎకర్కు 200 లీటర్స్ వీక్లీ ఇస్తుంటారు. తర్వాత కింద మన వాటర్ తోని కానీ మళ్ళీ స్ప్రే కూడా చేస్తాము. స్ప్రే అంటే కొంచెం తక్కువ పడుతుంది, వాటర్ తోని వదులుతూ ఉంటాము, వదులుతా ఆటోమేటిక్గా వచ్చేస్తారు. తర్వాత ఇంకా జీవామృతము, ఘన జీవామృతము, ఇది జీలుగా ఇంకా అవి మూడే వాడినాం మేమైతే. మాకు ఎలాంటి కానీ మన పురుగు కానీ దోమ కానీ అటువంటి ఏం సమస్య రాలేదు ఇప్పటి వరకు. డికంపోజర్ వాడతారా? డికంపోజర్ వాడలేదు. డికంపోజర్ తెలుసు, ఐడియా ఉందా? ఐడియా ఉంది కానీ వాళ్ళు వాళ్ళే ఓన్లీ ఆవు మూత్రమా, ఆవు పెండ, దేశీ ఆవు? అవును, దేశీ కూడా. దేశీ ఆవు, వేరే ఇది కావు. అయితే ఇప్పుడు పైన ఏదన్నా మనకు ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకోండి, వ్యాధి ఏదన్నా రోగం వచ్చింది, దానికి ఏం ఏం స్ప్రే చేస్తారు? నీమ్ వేప నూనె ఉంది, వేప నూనె కూడా కొట్టినామని. అప్పుడు వేప నూనె అది ఎక్కడ తీసుకుంటారు? బయట షాప్లు. ఎంత పీపీఎం ఉంటుంది? మా పీపీఎం కాకుండా డైరెక్ట్ మా దోస్తున్నాడు ఒక ఆయన స్నేహితుడు, ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి ఆయన సొంతంగా అంటే మిల్లు నుండి తెప్పిస్తాడు డైరెక్ట్. ఇప్పుడు ఈ వేప నూనె కూడా మీరు సొంతగా తయారు చేసుకోవచ్చు? అవును. వేప నూనె ఎంత అంటే మనకు బయట షాపులలో 1500 PPM దొరుకుతుంది, 1000-10,000 PPM మ్యాక్సిమం. మనము వేప చెట్లు ఉంటే ఆ వేప గింజల్ని సేకరించుకొని మనము సొంతగా వేప నూనె తయారు చేసుకుంటే 50,000
పీపీఎం మనం సొంతగా తయారు చేసుకో, అది వాడితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. అది అట్లా అదే విధంగా ఉంటుంది. దీనికి దానికి పోల్చి చూసినాము షాప్ లో, దానికి చూసిందా ఇది నెంబర్ వన్. ఏంటంటే మాకు పని పనులు సరిగా తీరక వీలుగా అక్క కొద్దిగా అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మీరు ఒక్కరే ఇదంతా చూస్తున్నారు కదా. అవునవును. ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? మా నాన్నగారు ఉంటారు. మేము మీ నాన్న హెల్ప్ చేస్తున్నారు. అంటే కెమికల్ వ్యవసాయం ఎంత చేస్తున్నాం? కెమికల్ వ్యవసాయం మినిమం అవి 6 ఎకరాలు ఉంటాయండి. 6 ఎకరాలు ఇది 2 ఎకరాలు ప్రకృతి. ఇంకా దీన్ని పెంచుకుంటా పోతాం. మెల్లిమెల్లిగా పెంచుకుంటా పోతాం. ఒకటేసారి కాకుండా అంటే ఎవరైనా రైతు చేయాలనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇంటి నుండి స్టార్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ నమ్మకం ఏర్పడుతుంది. అవును. అయితే వేప నూనె ఒకటి స్ప్రే చేస్తారు. అవును. తర్వాత ఇంకేమేమి స్ప్రే చేస్తారు? అంతే. దానికి సార్ వేరే ప్రాబ్లమే రాలే. వేరే ప్రాబ్లమే రాలే. రోగాలు రాలే. ఏంటంటే పక్కన వేరే పొలాలు లేవు. మళ్ళీ మాకు అసలు ఎలాంటి అటువంటి ప్రాబ్లం ఏం రాలేదు. ఏం వచ్చినా కానీ ఆటోమేటిక్గా మళ్ళీ జీవామృతంతోనే కంట్రోల్ అవుతుంది. దాంట్లో ఏంటంటే మిత్ర పురుగులు అయినా తామర పురుగు అలాంటివి పెరిగి వేరే ఏది పురుగులు వచ్చినా తినేస్తా ఉంటాయి. మిత్ర పురుగులు ఉంటే ఆ శత్రు పురుగులను తినేస్తాం. మనం ఏం కెమికల్ కొట్టే అవకాశం అవసరం ఉండదు. అదే మనం కెమికల్ వ్యవసాయాలు అయితే 90% అవి నారు దశ నుండే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ మందులు నారు కూడా మనం కెమికల్ లో నారు శుద్ధి ఏమైనా చేస్తారా మీరు? నారు శుద్ధి అనే ఏం లేదు. ఎరువులోనే డైరెక్ట్ ఎరువు ఫస్ట్ ఎరువు పోసుకుంటాం. ఎండాకాలమే ఎరువు పోసుకుని దాంట్లోనే వేసుకుంటాం. ఇప్పుడు ఈ వరి ఎర్రబడు అంటారు, ఇంకా అలాంటి కళ్ళ రోగం, తెల్ల బొమ్మలి ఇటువంటి అన్ని ఇందులో అటువంటి ఏం రాలేదు ఇప్పటి వరకు. వచ్చినా గానీ మళ్ళీ ఏంటంటే మజ్జిగ అటువంటి మాకు కొంచెం ఐడియా ఉంది. అయితే దీని మీకు దిగుబడి ఎంత వస్తుంది ఎకరానా? ఎకరానికి ఫస్ట్ ఇయర్ అయితే ఎకరాకు 20 క్వింటాల్ వచ్చింది. 20 క్వింటాల్ వడ్లు ఎకరాను. సెకండ్ ఇయర్ 14 క్వింటాల్ బియ్యం వచ్చినాయి. అవి సెకండ్ ఇయర్ 22 వచ్చింది. 22 క్వింటాల్ థర్డ్ ఇయర్ ఈ నెక్స్ట్ ఈ పంట. ఇప్పుడు ఈ పంట థర్డ్ ఇయర్. అదే కెమికల్ అయితే ఎకరాన్ని ఎన్ని వస్తాయి? ఎకరానికి అవి కూడా అంతే 20 క్వింటాల్ వరకు మినిమం వస్తాయి. దానికంటే ఎక్కువ అయితే రావు. కానీ 20-22 ఫస్ట్. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో ఏమంటారు అంటే ఫస్ట్ సంవత్సరం మనకు దిగుబడి తక్కువ వస్తుంది. రసాయన వ్యవసాయం ఏంటంటే మేము జీలుగా అటువంటి ఫస్ట్ ఎరువు వేసుకున్నాం కాబట్టి ఫస్ట్ సంవత్సరము డైరెక్ట్ ఓన్లీ జీవామృతం వేసి ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేయకుండా ఇవన్నీ మీరు ఫస్ట్ జీవామృతము జీలుగా ఇవన్నీ బయట ఎరువు కూడా తీసుకొచ్చి వేసుకున్నాం. అంటే ఎరువులు సేంద్రియ ఎరువులు ఫస్ట్ ఆవు పేడ ఎరువులు అంటే వేరే కాదు. అదే ఆవు పేడ ఎక్కువ మొత్తంలో వేసింది. ఇందులో ఘన జీవామృతం తయారు చేసి వేసిండ్రు, జీలుగా వేసిండ్రు. అంటే ఇటువంటి మనం ఎక్కువ మనము ఈ ఆవు పేడ కానీ జీలుగా ఇటువంటి వేసుకుంటే ఫస్ట్ ఇయర్ దిగుబడి వస్తుంది. చాలా మంది ఏమంటారు అంటే ఫస్ట్ ఇయర్ దిగుబడి రాదు మొత్తానికి. ఫస్ట్ ఇయర్ ఇది ఇప్పుడు ఇది చూడండి ఫార్మర్స్, మీరు చాలా మనకు మనం వీడియోలో చూసినా మనం ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మనకి ఏముంటుంది అంటే ప్రకృతి వ్యవసాయంలో దిగుబడి తక్కువ వస్తుంది, ఫస్ట్ ఇయర్ రాదు, సెకండ్ ఇయర్ కూడా తక్కువ, థర్డ్ ఇయర్ వస్తుంది అని అంటారు. రైతు ఏం ఆలోచిస్తారంటే థర్డ్ ఇయర్ 3 సంవత్సరాల వరకు నేను వెయిట్ చేయలేను, నాకు దిగుబడి తగ్గితే నేను ఆర్థికంగా నిలదొక్కుకోలేనని రైతు ఆలోచిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఈ రైతు ద్వారా మనకు నాకు కూడా అంత ఐడియా లేదు. నేను ఫస్ట్ టైం వింటున్న ఈ రైతు మాటలలో ఫస్ట్ ఇయర్ మీకు రసాయన వ్యవసాయం ఎంత అయితే దిగుబడి వస్తుందో అంత దిగుబడి మనకు వస్తుంది. కావలిస్తే మనము ఈ ఆవు పేడ కానీ ఘన జీవామృతం కానీ జీలుగా పిల్లి పెసరు జనుము ఇటువంటి మనం సేంద్రియ వాటిని ఎరువులు మనం ఇక్కడ వేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వస్తుంది. దానికి నిదర్శనము ప్రూఫ్ మనకు దేవేందర్ అనే రైతు. నెక్స్ట్ అయితే 20 క్వింటాల్స్ మనకు వడ్లు వచ్చింది. ఇప్పుడు మీ పంట పండిస్తుంది, దీని మార్కెటింగ్ ప్రాబ్లం, జనరల్ మార్కెటింగ్ ప్రాబ్లం ఉంటుంది రైతుకు. ఎందుకంటే మనం రసాయన వ్యవసాయం అంటే ఏంది, సాగుకారి వచ్చి మనం పొలంలో కొనుక్కోబోతాడు, లేకుంటే రైస్ మిల్లో మొత్తం ఒకటేసారి అమ్మేస్తాం మనం. ప్రకృతి వ్యవసాయం అంటే మనకు రసాయన వ్యవసాయం అంతా ఏదైతే మనకు వస్తుందో పంట ఆ రేటుకే మనం ప్రకృతి వ్యవసాయంలో అమ్మడం అంటే కష్టమవుతుంది. ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో కొద్దిగా మనం హార్డ్ వర్క్ కష్టం చేయాల్సి ఉంటుంది. ఇది రసాయన వ్యవసాయం ఏంటంటే నెలకో 2 నెలలకో కెమికల్ తెచ్చేసి కొట్టేసిపోతే అయిపోతుంది. కానీ ప్రకృతి వ్యవసాయంలో మనం ప్రతి వారం జీవామృతం తయారు చేయడము, అవన్నీ ఇవ్వడము, జీలుగా వేయడము చాలా వర్క్ ఉంటుంది. ఇందులో రైతు యొక్క కష్టం ఉంటుంది. మీకు దానికి తగ్గట్టు మీకు రేటు కూడా దొరకాలి కదా. మరి అది ఎక్కడ మార్కెటింగ్? ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ 6 ఎకరం వేసినప్పుడు ఫస్ట్ మేమే తినేదాన్ని కొంచుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఎకరం పోయిన సంవత్సరం వేసినప్పుడు ఒక 6 ఎకరం ఉంచుకున్నాము. మిగతా ఏంటంటే మార్కెట్ రేట్ కంటే 2000 ఎక్కువ మేమే సొంతంగా. ఇప్పుడు మా దగ్గర ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలుసుకొని వాళ్ళే వచ్చి మాకు అవసరం ఉందని తీసుకున్నప్పుడు వాళ్ళకి మార్కెట్ రేట్ కంటే ఇవి ఆర్గానిక్ మన న్యాచురల్ కాబట్టి ఒక 2000 ఎక్కువ తీసుకొని మార్కెట్ రేట్ 4000 ఉన్నప్పుడు 6000 అట్లా లాస్ట్ మూమెంట్లో ఏంటంటే 7000 పెట్టి కూడా తీసుకున్నారు. రైస్ వచ్చేసి మిగతా ఏంటంటే ఆ తౌడు ఏంటంటే మా ఆవులకే మళ్ళీ పనిచేస్తుందని
మార్కెటింగ్ కు ప్రాబ్లం లేదు అంటున్నారు. ఆల్సీ ఏంటంటే మనం చెప్పాలి నేను చేస్తున్నాను చెప్పడం బయట ఇది చేయడం కొద్దిగా మనం సొంతగా కొద్దిగా మనది మనం ఎక్స్పోజ్ చేసుకోవాలి చెప్పుకోవాలి. చెప్పుకుంటే వాళ్ళకి తెలుస్తుంది మార్కెట్. చాలా మంది ఏమంటారంటే దీన్ని ఎవరు కొన్నారు మార్కెటింగ్ లేదని చాలా మంది వెనక పోతారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ బతికి నాళ్ళు ఏంటంటే అసలు వ్యాధులు లేకుండా ఏం ప్రాబ్లం లేకుండా ఆటోమేటిక్గా మేము ఈ ఈ వ్యవసాయం చేసిన కారణం నుండి మాలో కూడా ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఉంటుండే హెల్త్ ప్రాబ్లం ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు మా ఇవే తింటున్నాం ఇవే తింటున్నాం ఎటువంటి ఆరోగ్యం లేదు ఇప్పుడు ఇబ్బంది లేదు. ఎనర్జీలో కూడా శక్తి కూడా తేడా ఎందుకు కనబడుతుంది తినేటప్పుడు కూడా రెండు ముద్దలు ఎక్కువ పోతే తక్కువ అవుతుంది. ఎందుకంటే జనరల్ గా ఆ రైస్ లో బియ్యంలో పోషకాలు ఏముండే న్యూట్రిషన్ ఏ పోషకాలు ఉండే విటమిన్లు ఉండయి ఖనిజ లవణాలు ఉండయి ఎటువంటి ఉండయి ఆ పోషక అందులో ఏముంటాయంటే శక్తి ఇచ్చేది శక్తి వస్తుంది అంటే కార్బోహైడ్రేట్లు ఉంటాయి ఆ బియ్యంలో మనం అవి తింటే శక్తి వస్తుంది పనిచేస్తాం కానీ రోగం వస్తే తట్టుకునేది ఈ మన ఈ బియ్యంలో మనకు ప్రకృతి వ్యవసాయంలో పండించిన దాంట్లో అన్ని పోషక పదార్థాలు ఉంటాయి అవి తింటే మనకు శక్తితో పాటు మనకు ఏదైనా రోగం వస్తే తట్టుకునే శక్తి వస్తుంది. ఇప్పుడు మనం పొటాష్ కొడతాం మనం పొటాష్ వేస్తాం ఎందుకు వేస్తాం పొటాష్ అంటే పెరగడానికని కాదు ఏదైనా రోగం వచ్చినా ఆ మొక్కకు శక్తి తట్టుకునేది ఉంటుంది. అదేవిధంగా మనం ఈ బియ్యం తినట్లయితే మనకు కూడా ఎనర్జీ శక్తి వస్తుంది. మన పూర్వకాలంలో తాతలంతా ఇదే విధంగా తినేటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మొత్తం కెమికల్స్ వాళ్ళు చెప్పుడు అవి మాటలు విని అదంతా అలవాటు పడి పని ఈజీ. రైతు అనేటోడు ఏంటంటే వెళ్ళి మందు కొట్టి రావాలి బయట ఏదన్నా చేసుకోవాలి అంతే అని ఉన్నది. కానీ దీనికి వెనుక ఉండి కష్టపడి చేసుకోవాలని లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే విజయ్ మన విజయ్ సేమ్ ఫౌండేషన్ విజయరామ్ సార్ అని విజయరామ్ సార్ హైదరాబాద్ ఆ సార్ కలిసినాము ఇక్కడికి వచ్చిండు కలిసినాము. ఎక్కడికి వచ్చిండు? మన సిర్పూర్ వచ్చిండు. సిర్పూర్ సిర్పూర్ లో ఒక రోజు మీటింగ్ అరేంజ్మెంట్ చేసినాము. ఈ ఊర్లో మీరు ఒకరే చేస్తున్నారు ఇంకెవరైనా ప్రకృతి వ్యవసాయం? మేము ఒకరే చేస్తున్నాం. ఇప్పుడు మా స్నేహితులు చేస్తున్నారు కానీ దూరం అది ఫ్లాట్ వాళ్ళు కూడా చేస్తున్నారు మిమ్మల్ని వాళ్ళు తినే మట్టు చేసుకుంటా ఉంటారు వాళ్ళు తినే మట్టు కొద్దిగా చేసుకుంటారు. మీరేమో మొత్తం 2 ఎకర్స్ చేసి బయట కూడా అమ్ముతున్నారు. అయితే ఇప్పుడు రసాయన వ్యవసాయంలో జనరల్గా పిలుకలు రావడానికి మందులు అంటారు. ఎక్కువ పిలుకలు వస్తే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది కదా. అందులో కొన్ని కొన్ని అనేక రకాల కెమికల్స్ వాడతారు పిలుకలు రావడానికి స్పెషల్గా. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకు పిలుకలు ఎక్కువ రావాలంటే ఏంటి? మెయిన్గా ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలోనే పిలుకలు వస్తాయి. అవి ఏంటంటే మన చూపుకి ఆ రసాయన వ్యవసాయం చూపుకు మాత్రము విపరీతంగా పిలుకలు వస్తూ ఉంటాయి. కానీ దాని తర్వాత లాస్ట్కు తాళ్ళు వస్తాయి ఏర్పడుతూ ఉంటాయి. కానీ దీంట్లో ఈ ప్రకృతి వ్యవసాయంలో తాళ్ళు అనేటివి ఉండవు. మినిమము 10% తాళ్ళు పోయినా కానీ 90% గింజ వస్తుంది. దాంట్లో అట్లా కాదు, మినిమం 60% గింజలు వస్తాయి, 40% ఏమో తాళ్ళు వస్తాయి. అంటే 30% డిఫరెన్స్ ఉంటుంది వెయిట్. అవును, మనకు వెయిట్ పరంగా ఇందులో తాళ్ళు బాగా వస్తాయి. తాళ్ళు బాగా ప్రకృతి వ్యవసాయంలో తాళ్ళు రాదు. ఓకే ఓకే. అందులో కెమికల్లో మనకు పిలుకలు ఎక్కువ వచ్చినట్టు కనబడ్డా వాడికి తాళ్ అనేది బాగా పోతుంది. ఇందులో రాదు, ఎందుకంటే మనం ఈ ఆవు పెండ ఎరువు జీవామృతం వాడుతున్నాం కాబట్టి. జీవామృతం ఎట్లా తయారు చేస్తారు? మన 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కేజీల పెండ, పుట్టమన్ను. మేము మా దగ్గర మాకేంటంటే పుట్టమన్ను కాకుండా మేము ఫారెస్ట్ నుండి కొద్దిగా తెచ్చుకోవాలి, ఒక సంచరి తెచ్చుకుంటూ ఉంటాము. అవి ఒక 5 కిలోల మట్టి, పుట్టమట్టి కలిపేసి ఒక 8 రోజులు మాగబెట్టి వదులుతూ ఉంటాము. పైన స్ప్రే చేస్తూ ఉంటాము. 2 కేజీల బెల్లం. బెల్లం ఇక ఈ జీవామృతము ఘనజీవామృతము జీలుగా తర్వాత మీదేమన్నా వేప నుండి. ఇక మీకు ఇందులో పెట్టుబడి ఎంత వస్తుంది ఎకరాన? పెట్టుబడి అనేది ఏం లేదు, సొంతంగా మన బెల్లం పప్పుల పిండి బెల్లం అది ఒకటే పెట్టుబడి. పప్పుల పిండి అయినా పప్పుల పిండి మేమే పప్పులు పండిస్తూ ఉంటాము. పప్పులు పండిస్తారు అది. మీకు పెట్టుబడి ఏం లేదు, 1 రూపాయి కూడా బయట నుంచి తెచ్చి పెట్టాము. ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడి అనేది తక్కువ, మనకు దిగుబడి బాగా వస్తుంది. అవును, దాని రేటు కూడా దిగుబడి మన వచ్చిన పంట మనకు రేటు కూడా బాగా శ్రమతో కూడుకున్న పని కానీ మనకు మంచి రేట్ వస్తుంది. పెట్టుబడి అనేది తక్కువ. అదే కెమికల్ వ్యవసాయంలో అయితే బయట నుంచి మనం అనేక మీది మందులు కింది మందులు యూరియా డిఏపి పొటాషు మీద క్లోరిఫైరిఫాస్ అని అనేక రకాల అలా తర్వాత పంట ఎప్పుడు ఏమైతే తెలియదు, లాస్ట్ వరకు ఏ రోగం వచ్చి పంట నష్టం అయితే తెలియదు. అది బాగా డిఫరెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసినందుకు మీకు సాటిస్ఫై ఉన్నావు, నమ్మకం, హ్యాపీగా ఉన్నావు? అంటే ఇప్పుడు ఎవరైనా ఫార్మర్స్ చేయాలనుకుంటారు, ఇప్పుడు ఈ వీడియో చూసి నిన్ను చూసి ప్రకృతి వ్యవసాయం చేయాలనుకుంటున్నారు, అంటే చెప్పేది నిజమా అబద్ధమా ఇది మరి ఏంది అనేది కొందరికి సంశయాలు డౌట్స్ వస్తాయి. వాళ్ళకి ఏం చెప్తావు, చేయవచ్చా, ఎట్లా చేయాలి, నిజమేనా ఏంది అని? ప్రతి ఒక్క రైతు ఫస్ట్ ఇంటి నుండి స్టార్ట్ చేసుకోవాలి. హాఫ్ ఎకర్ నుండి స్టార్ట్ చేసుకొని మినిమం 1 గుంట దగ్గర నుండి 2 గుంటల దగ్గర నుండి కూరగాయలు, మెయిన్ కూరగాయలు ఇవి వరి ఇంటి దగ్గర నుండి ఫస్ట్ స్టార్టింగ్ చేసుకొని తర్వాత ప్రతి ఒక్క రైతు చేయాల్సింది మాత్రం ప్రకృతి వ్యవసాయమే. వచ్చే 10 సంవత్సరాల తర్వాత మెయిన్గా చేయాల్సింది ప్రతి ఒక్క రైతు చేయాల్సింది ప్రకృతి వ్యవసాయమే.
ప్రకృతి వ్యవసాయం చేయాలి చేయాలి అంతే మరి చాలా మంది ఎందుకు చేయరు చాలా మంది చేయరు చాలా మంది చేయరు అంటే వాళ్ళకు అంటే నమ్మకం లేకనా నమ్మకం లేక మళ్ళీ ఇంకోటి ఏంటంటే శ్రమతో కూడుకున్న పని మెయిన్గా ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఏంటంటే డబ్బులు పైన పర్లేదు కానీ పని తొందరగా కావాలి ఇవి సమయం డబ్బులు ఎక్కువ పెడుతుండు పెట్టుబడి లాభం తక్కువ తక్కువ దాంతో వ్యవసాయం అంటే ఏమంటారు నష్టం దండగా దండగా వ్యవసాయం నష్టం అంటారు కానీ నష్టమా కాదు దండగా కాదు వ్యవసాయం అనేది కంపల్సరీ లాభం ఉంటుంది మనం కష్టపడి చేసే పద్ధతితో చేస్తే ప్రకృతి వ్యవసాయం మంచిగా చేసుకుంటే లాభం ఉంటుంది డెఫినెట్గా ఉంటుంది ఒక ఎకరం రెండు ఎకరాల రైతు అయినా ఇది బాగా చేసుకుంటే లాభం ఉంటుంది కానీ అనవసరంగా డబ్బులు పెట్టి కెమికల్స్కు వాటికి బయట పెట్టి మనం ఏం కష్టపడకుండా మనకు ఈజీగా కావాలి సులభంగా కావాలంటే మాత్రము మనకు నష్టం వస్తుంది మనం ఇవి ఇది మనము ప్రజలకు అంటే కస్టమర్స్కు తీసుకునే వాళ్ళకు మంచి విషం లేని ఆహారం మంచి ఆహారం అందించడమే కాకుండా ప్రకృతికి కూడా మనం కాపాడినట్టు ప్రకృతిని కాపాడినట్టు ఎందుకంటే ఎటువంటి విష రసాయనాలు వాడతలేం కాబట్టి ప్రకృతికి కూడా మంచి మనం నష్టం చేయకుండా లాభం చేయకుండా అప్పుడే మనం ప్రకృతికి అయితే ఎప్పుడైతే నష్టం చేయమో మనకు లాభం అనేది ఆటోమేటిక్గా ఆ దేవుడు అంటేనే ప్రకృతి ఆటోమేటిక్గా మనకు కల్పిస్తుంది అనమాట ఓకే సో మీరు ఈ ఫార్మర్ చెప్పిందంత జెన్యున్ మీరు విన్నారు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సో మీరు కూడా ఈ ఫార్మర్ని చూసి అడగండి మీకు ఇంకోటి కస్టమర్స్ ఎవరైనా రైస్ కావాలనుకుంటే లేదు వడ్లైనా రైస్ బియ్యం అయినా కావాలనుకుంటే నేను నా డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను ఆ నంబర్ కాల్ చేయండి ఇక్కడ పండే పంట కంప్లీట్గా జెన్యున్గా ఉంది ఇది మనకు ప్రకృతి పరంగా వండించిన పంట ఇది మీకు ఎటువంటి డౌట్స్ అవసరం లేదు మీరు ఆ నెంబర్ కాల్ చేస్తే మీకు కావలిస్తే దీనికి సంబంధించిన రైస్ కానీ ఏదైనా కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు డబ్బులు ఎన్నో ఖర్చు చేస్తారు బయట కానీ మనం తినే దగ్గరికి వచ్చే వరకు 10 రూపాయలు ఎక్కువ పెట్టడానికి ఆలోచిస్తారు కానీ మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మన ఆరోగ్యము మంచి ఆహారం తీసుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఆలోచించండి మీరు ఎవరైనా ఉంటే ఇటువంటి ఫార్మర్స్ దగ్గర మీరు ఇటువంటి రైస్ తీసుకుంటే వీళ్ళకి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అవుతారు కాబట్టి చూడండి సో ఎవరైనా ఫార్మర్స్ ఈ వీడియో చూసినట్లయితే మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేయండి కొద్దిగా చిన్నగా స్టార్ట్ చేసి ప్రయత్నం చేసి మంచి ఆహారం పండించి మీరు తింటూ ప్రజలకు కూడా మంచి ఆహారం ఇవ్వాలని కోరుకుంటున్నాను సో ఓకే థ్యాంక్ యూ